गुंटूर जिला श्रीकाळहस्ती श्रीकाळहस्ती एमएलए बीएप मधुसूदन रेड्डी पुट्टिनरोजु पुरस्करिंचुकोनी श्रीकाळहस्ती पट्टणंलोनी 23वा वार्डु नंदु 1350 మందికి నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేసిన 23వ వార్డు వైకాపా ఇన్ఛార్జ్ ఎంఆర్ మురళి. పంపిణీ కార్యక్రమం అనంతరం వైకాపా 23వ వార్డు ఇన్ఛార్జ్ ఎంఆర్ మురళి మాట్లాడుతూ తమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని 23వ వార్డు నందు 1350 కుటుంబాలకు గడప గడపకు తామే నిత్యావసర సరుకులు కూరగాయలను పంపిణీ చేశామని ఈ కూరగాయలను నిత్యావసర సరుకులు ప్రజలు తీసుకుని లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఇంట్లోనే ఉండి తగు రక్షణ వలయంలో ఉండాలని తమను తాము కాపాడుకుంటూ పక్కవారిని కూడా కాపాడవలసిందిగా ఆయన ప్రజలను కోరారు. కారణంగా ప్రజలెవరు ఇంటి నుంచి బయట రాకూడదనే సత్తుద్దేశంతో మా అన్న ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి ఇంటికి 23వ వార్డులో 23 వస్తువులు ప్రొవిజన్స్ కానీ కూరగాయలు కానీ పంచడం జరుగుతుంది. అది కూడా సామాజిక దూరం పాటిస్తూ గడప గడపకి మేమే చేరుస్తున్నాం. ఎంఆర్ మురళి గారు ఎమ్మెల్యే సూచన మేరకు 23వ వార్డులో 23 రకాల సరుకుల్ని ఇంటింటికి చేరుస్తున్నారు ఎమ్మెల్యే గారి సూచన మేరకు. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మన ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రొవిజన్స్ వెజిటేబుల్స్ ఇంటింటికి ఎంతో కష్టపడి వాలంటీర్ల సహాయంతో తీసుకొని అందరూ కష్టపడి ఇళ్లకి చేరుస్తున్నారు. ఆ దేవుడి ఆశీస్సులు ఎంఆర్ మురళి గారి కుటుంబానికి ఎమ్మెల్యే గారి కుటుంబానికి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం. అందులో 1350 కుటుంబాలకు ఇంటింటికి ఆ సరుకుల్ని చేరవేయడం జరిగింది.